హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని జాతీయ భూభౌతిక పరిశోధనా మండలి పేర్కొంది. భూకంపం ప్రకంపలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. గోదావరి బేసిన్, ప్రాణహిత నది ప్రాంతాల్లో భూకంపాలు సర్వసాధారణమని ఎన్జీఆర్ఐ సంచాలకులు డాక్టర్ ప్రకాష్ కుమార్ తెలిపారు. మునుగులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించామని ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి జోన్ 3లో ఉందని చెప్పారు. హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ భూమి కంపించిందని, దీనిపై ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఈరోజు వచ్చింది ఉదయం 7:25 వచ్చిన భూకంపం ములుగు ఏరియా నుంచి వచ్చినట్లు మేము రికార్డ్ చేసాం. సో ఇది వచ్చేసి గోదావరి గ్రామంలో పడుతుంది. జియోలాజికల్గా గోదావరి ఏరియా వచ్చేసి జోన్ 3లో ఉందండి. జోన్ 3లో అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 5 నుంచి 6 వరకు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఏరియాలో ఇంతకుముందు ఆల్రెడీ వచ్చే 5.7 భద్రాచలం ఎర్త్క్వేక్, 1969 కానీ, నెక్స్ట్ మడిచల్ 1983 కానీ ఎర్త్క్వేక్స్ అరౌండ్ 5 రేంజ్లో ఉన్నాయి. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మామూలుగా సాధారణ వచ్చే ఎర్త్క్వేక్. సో అదే ఎర్త్క్వేక్ ఇక్కడ ఫీల్ అయి ఉంటారు. ఈ మామూలుగా ఈ వేవ్స్ ట్రావెల్ అయ్యి, అంటే మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు 200-300 కిలోమీటర్స్ వరకు జనాలు ఫీల్ అవుతారు ఆ వేవ్స్ ట్రావెల్ అయ్యే క్రమంలో. సో అక్కడ ఎక్కడైతే లేక్ ఫీల్డ్ లైక్ సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో అవి సిగ్నల్స్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ హైదరాబాద్లో ఫీల్ అయ్యారంటే అదే ఫలితం. ఆస్తి ప్రాణ నష్టాలు అంటే దాదాపు ఏదైతే ఎపిసెంటర్ అంటాం దాన్ని, ఏదే భూకంపం వచ్చిన ఏరియా ఉంటుంది కదా, అది ఫస్ట్ 10-30 కిలోమీటర్స్ దాని మ్యాగ్నిట్యూడ్ని బట్టి అక్కడ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ములుగు ఏరియా అంటే తక్కువ లెస్ డెన్స్ పాపులేటెడ్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయ్యి ఉండదు.